कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते। అయ్యా వధు ఊర్లను తీసుకురండి. అలాగే పంతులు గారు పత్రిక అందరికి ఇచ్చాం కదా. పత్రికి పిన్ని గారు రాలేదా? ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మాయి రెడీ అయిందా? అవుతుందండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, అలంకరిస్తున్నారు.
వాళ్ళందరూ ఒక చోట చేరారంటే ఒక పట్టణం తెమలరు. త్వరగా రెడీ అవ్వమని చెప్పు. అలాగే అలాగే, మీరు కూర్చోండి, నేను వస్తాను. ఎంత అందంగా ఉన్నావే, చూస్తుంటే నా దిష్టే తగిలేటట్టుంది. ఇక మీ బావ చూస్తే అంతే, సిగ్గంతా మా దగ్గరే చూపించేస్తే ఎలా? మీ బావ కోసం కూడా కొంచెం దాచుకోవే. ఏమా, అలంకరణ పూర్తయిందా? ఎప్పుడో రెడీ ఆంటీ. మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎంత తొందరగా బావ చేత తాళి కట్టించుకుందామా అని ఎదురు చూస్తాను. సరే సరే, పంతులు గారు రమ్మన్న వెంటనే కబురు పెట్టిస్తాను, మీరు తీసుకురండి. కానివ్వండి. అన్నయ్య, 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 నాన్నగారు. ఏంటమ్మా? అన్నయ్య కనిపించడం లేదు. ఏమంటున్నావే? అవునమ్మా, అన్నయ్య కనిపించట్లేదు. పెళ్లి బట్టలు హ్యాంగర్ కి అలాగే ఉన్నాయి. కనిపించకపోవడం ఏంటి? రామ్మరా, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? మీ ఆయన రాలేదా? వస్తున్నారు పిన్ని. ఆహా, స్నేహ రాలేదా? వస్తుంది పిన్ని. సరే, నువ్వు లోపల పద. శ్రీరామ్. వాళ్ళు లేడు సావిత్రి, ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నాం కదా, వాడు అయిష్టాన్ని ఈ విధంగా చూపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది, మండపంలో బంధువులంతా ఉన్నారు. ఇప్పుడు కనుక శ్రీరామ్ రాకపోతే మన పొరువు మొత్తం పోతుంది. ఒక్క క్షణం కనిపించకపోయినంత మాత్రాన పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయాడని ఎందుకు అనుకుంటున్నారండి? ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మాట్లాడుతున్నాడేమో, వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, చివరి నిమిషం వరకు ఈ విషయం ఎవరికి చెప్పదు, అర్థమైందా? శ్రీరామ్ ఎక్కడ బావా? ఇంకా తయారవ్వలేదా? రెడీ అయిపోయాడు, బాత్రూమ్ లో ఉంటున్నాడు. చెప్తున్నాను శ్రీరామ్, నువ్వు దీపికని పెళ్లి చేసుకుంటావా లేక నన్ను ఆత్మహత్య చేసుకుని చావమంటావా? చూడు, నువ్వు నా చావుని కోరుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈ కుంకుమ తీసుకుని దీపిక నుదుటిన పెట్టు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. నా చావా, నీ పెళ్ళ. నీకు తప్పించి నా జీవితంలో ఎవరికి చోటు లేదనుకున్నాను స్నేహ. నువ్వే నాకు జీవిత భాగస్వామిగా రావాలనుకున్నాను. ఆ భగవంతుడు నాకు ఆ వరం ఇవ్వలేదు. నువ్వు నన్ను కరుణించలేదు. నేనెప్పుడు నీ సంతోషాన్ని కోరుకుంటున్నాను, కానీ చావుని కాదు. నువ్వంత మాటన్నావు కాబట్టి నీకోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను. అందరి దృష్టిలో ఇది పెళ్ళేమో, కానీ నాకు మాత్రం చావుతో సమానం. Thank you.
ఎక్కడికెళ్ళావురా? ఇక్కడే ఉన్నా నాన్న, ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుతున్నాను. ఊతల టైం అవుతుంటే ఇప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడుతరా? నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, తొందరగా బట్టలు మార్చుకుంటరా. రండి మన మండపం దగ్గరికి వెళ్దాం. చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఇలాగే జీవితాంతం కలిసి ఉండే రోజు ఎప్పుడొస్తుందో. అక్క, పెళ్లి మంటపంలో ఉన్నావు, చావు మాటలు మాట్లాడకు. తను కోపంలో ఉంటే అలాగే ఉంటుంది. మీరేం కంగారు పడకండి, రండి. రమ్మంటుంటే ఏమ్మా దుర్గా, బాగున్నావా? బాగున్నాను పిన్ని గారు, మీరెలా ఉన్నారు? ఈ అబ్బాయి ఎవరు? ఓ, మీరు గుర్తుపట్టలేదా? మా స్నేహ వాళ్ళ ఆయన. అవునులేండి, మీరు స్నేహ పెళ్లికి రాలేదుగా, అందుకే గుర్తుపట్టలేకపోయారు. స్నేహ, స్నేహ, ఇవిడెవరో తెలుసా? మన అన్నవరం పిన్ని గారు. చిన్నప్పుడు మన ఇంటి పక్కనే ఉండేవారు, గుర్తులేదా? నమస్కారం అండి. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదా, గుర్తుపట్టలేదులేమ్మా. నీ పెళ్లికి వద్దామనే అనుకున్నాను, కానీ రాలేకపోయానమ్మా. కనీసం ఈ పెళ్లిలోనైనా మీ ఇద్దరి జంటని చూడగలిగాను. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. రామ్మా.
चीकटी